guys, welcome back to my channel. Here's Mona Mohi, the entire chair about plants. Unnidhi, oka, enti cheppandi, chinna bag, pattukuntaru vastundi. Kani mari heavy ga, itla phone, glue stick, atlantiga ga, itla chinna bommalu, paper, atlantiga. మనం వీటి చేస్తున్నాం. సో ఫస్ట్ బిఫోర్ వి స్టార్ట్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కూడా నొక్కండి. లెట్స్ మూవ్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ ఎక్విప్మెంట్, మనకి స్కేల్, గ్లూ స్టిక్ లేదంటే క్లియర్ టేప్, ఒన్ను ఒక స్ట్రిప్, అప్రాక్సిమేట్లీ స్కేల్ అండ్ వైడ్నెస్ ఇంత, స్కేల్ అండ్ వైడ్ లేదంటే 1 inch, ఒక కలర్ పేపర్, A4 షీట్ అది కూడా. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద వీడియో. స్కేల్ ఉన్న పెన్సిల్ పేపర్ మీద సైడ్స్ అన్ని 1 inch వచ్చేటట్టు చూసుకొని లైన్ మీద ఏలు పెట్టుకొని దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇది ఫోల్డ్ అయిపోయింది, వదిలేస్తాము. ఓపెన్ క్లోజ్ అయ్యి ఉంచండి, మళ్ళీ తిప్పేసి ఫోల్డ్ చేయలేని సైడ్ని ఇప్పుడే ఫోల్డ్ చేయండి. ఓ క్లోజ్ చేసుకునే ఉంచాలి. ఇప్పుడు మనం మళ్ళీ లైన్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఉండేది కూడా ఫోల్డ్ కావాలి. సో ఫోల్డ్ చెక్కు, ఇది మంచిగానే ఫోల్డ్ అయింది. సో టోటల్ ఫోల్డ్, ఇంకో సైడ్ కూడా సేమే చేసుకోండి. సో అట్లనే ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ పైన వెనకాల పించ్ చేసుకోవాలి. కొన్ని దీన్ని స్లోగా పైకి అనుకోవాలి. తర్వాత ఇట్లా వస్తుంది కదా, దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లా. తర్వాత ఫోల్డ్ అయిపోయాక దాన్ని వదిలేసేసి ఇక్కడ సేమ్ వెనకాల ఇక్కడ పించ్ చేసుకొని దీన్ని పైకి అనుకోవాలి. మనం వస్తుంది ఫోల్డ్ చేసుకోవాలి. సో బేసిక్గా ఏం చేసుకోవాలంటే ఇట్లా ట్రయాంగిల్ వచ్చేటట్టు చేసుకోవాలి. సో అలా అన్ని కార్నర్స్కి చేసుకోండి. ఇప్పుడు గ్లూ టేప్ తోటి అతకబెట్టండి. దీన్ని తీసేసి ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంటుంది కదా ఈ కాంటెంట్స్, దాంట్లో కొంచెం గ్లూ పెట్టాలి. గ్లూ రుద్దేయాలి. తర్వాత మళ్ళీ ఆ ఫోల్డ్కి పెట్టాలి ఇట్లా. సో ముందు అన్ని కట్లనే వేసుకోండి, అప్పుడు ఈజీగా అయిపోతుంది. ఈ కార్నర్ ట్రయాంగిల్ ఉన్నది కదా షీట్ ఆఫ్ పేపర్ ఇట్లా ఉన్నది, దానికి పెట్టుకోవాలి. ఓ టిప్ చెప్తానా, సో ముందు మనము ఇలా పెట్టుకున్నాం అనుకో స్కేలు, ఇది 7 దగ్గర ఉన్నది. సో మనము 8 తీసుకోవాలి. సో 8 తీసుకుంటే సింపుల్గా అక్కబోతుంది అది అన్నట్టు టిప్. తర్వాత మనం ఏం చేసుకోవాలో తెలుసా, ఇక్కడ కొంచెం అంటే కొంచెం కానీ మొత్తం ఫోల్డ్ చేసుకోవద్దు. సో అబౌట్ అంతా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంత ఫోల్డ్ చేసుకోవాలి. లైన్స్ కనబడతాయి కదా, ఆ లైన్స్ ఆ బాక్స్ మనము గ్లూ పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు మనం చేసింది జస్ట్ ఒక మార్కింగే. తర్వాత మనం గ్లూ పెట్టుకొని ఇట్లా ఒక సైడ్కి గ్లూ పెట్టుకోవాలి, అంటించుకోవాలి. తర్వాత మనం ఇంకొక సైడ్ ఆ సైడ్ని కొంచెం సైడ్ కూడా సేమే వేయాలి. పెన్సిల్స్ అవే క్లిఫ్ట్ చేయగలుగుతాయి చూడండి ఎలా ఉన్నది బాస్కెట్. కావాలంటే మీరు డిజైన్ లాగా కావాలనుకుంటే లోపలి కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు కొంచెం. ఓకే గాయ్స్ బాయ్. ఈ వీడియో సెలెక్ట్ చేయండి, ఇంకా షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకూడదు, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫర్ నౌ.